సుష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ప్రతిసారి యశ్మిత అంటుంది కదండి మీరు కూడా బాగుంటారు అని. నేను చాలా బాగున్నాను అంటాను, అనుకుంటున్నారా నాకు ప్రాబ్లమ్స్ ఉండవా అని. మనం అలా బాగున్నాము అని అన్న ఎక్కడో మన బాడీలో వైబ్రేషన్స్ ద్వారా అయినా మనం లోపల నుంచి ఆనందంగా ఉంటామని. ఆనందంగా ఉన్నా కూడా కొంతమంది ఇది లేదే అది లేదే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంతున్నా కూడా వాళ్ళు లోపల నుంచి సాడ్గానే ఉంటారని. కాబట్టి పాజిటివ్గా ఎప్పుడు నేను బాగున్నాను అని అనుకోండి, దానివల్ల మనం ఇంకా ఆనందంగా ఉండొచ్చు. అయితే మన మన సాధనాలో ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ జీవన యోగా వస్తుంది, హాఫ్ అన్ అవర్ యోగా ప్రాక్టీసెస్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారా, లేదా ఒక గంట చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? యోగా అంటే ఏంటండి? యునైట్ అన్నమాట. మన యూనియన్, మన యూనివర్స్తో కనెక్ట్ అవ్వటమే యోగా. ఒక ఫిజికల్ యాక్టివిటీయే కాదండి, మనం చేసే ప్రతి పనిలో కూడా మన దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ప్రజెంట్ మూమెంట్లో ఉండటం. మీరు యోగా ఎంత చేస్తున్నారని కాదండి, నేను యోగా చేపించేటప్పుడు విజిల్ సౌండ్ వస్తుందా, మా బాబు ఇంటికి వచ్చేసాడా, అరే నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవండి. ఎప్పుడైతే మన బ్రెత్తో మనము ఆసనాస్ని ఇంక్లూడ్ చేస్తూ చేస్తామో, ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో, అది కరెక్ట్ యోగా సాధన అండి. చూడండి, నేను చాలా మంది చూశాను జపం చేసేటప్పుడు అది కుక్కర్ది బంద్ చేసేసేయండి, అందు తొందరగా వెళ్ళు, ఇలా చేయొద్దండి. అస్సలు కాదండి, ప్రజెంట్ మూమెంట్లో ఉన్నామా. ఇప్పుడు వాటర్ తాగుతున్నారు అనుకోండి, 200% మీరు ఆ వాటర్ని మైండ్లో పెట్టుకొనే తాగడం. తింటుంటే మీరు ఏం తింటున్నారో చూసి దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ తినడం, ఇదే యోగా. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటమే యోగా. ఈ చిన్నదాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మన సాధనాన్ని కంటిన్యూ చేయండి. ఇంకా 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 మీరు మిరాకిల్స్ చూస్తారండి లైఫ్లో, మీరు అనుభూతి చెందాలని నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం మన సాధనాలో వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి చెవిని కుడి భుజానికి టచ్ అవ్వాలి. నెక్ సైడ్ బెండింగ్ అండి ఇది. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఇప్పుడు ఎడమ చెవి ఎడమ భుజానికి టచ్ అవ్వాలి. ఇప్పుడు నేను టచ్ అవ్వాలి అని అన్నానంటే ఇలా లేపి ఇలా టచ్ చేద్దాం. దీనివల్ల ఏ బెనిఫిట్ ఉండదు. భుజాలని రిలాక్స్ చేస్తూ నెక్ ని కింద తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సెంటర్లో శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున టర్న్ అవుతూ చూడండి, ఎడమ చేతిని కుడి మూకాల దగ్గరికి పెడుతూ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున టర్న్ అవుతూ ట్విస్ట్ అవ్వండి. నేను జస్ట్ ఇలా పెట్టట్లేదు, దీన్ని ఇలా పట్టుకొని పుష్ చేస్తున్నానండి. దీని వల్ల ఇంకెక్కువగా ట్విస్ట్ అవ్వచ్చు. రిలాక్స్. తర్వాత రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తూ ఇక్కడ మనము యాంకిల్ రొటేషన్స్ అయితే చేస్తాము. చూడండి, శ్వాసని తీసుకుంటున్నప్పుడు యాంకిల్స్ ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు కిందకి. Thank you.
కాదు రివర్స్ డైరెక్షన్ లో. కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని ఎత్తి చుడిని ఎడమ తోడ దగ్గరికి పెట్టండి. పెట్టి శ్వాసని తీసుకుంటూ మీ కుడి మోకాళ్ళని ఛాతీ వైపున తేవండి. శ్వాసని వదులుతూ దీన్ని కిందికి పుష్ చేయండి. చాలా మెల్లగా పుష్ చేయండి. ఏం పర్లేదు, స్టిఫ్నెస్ ఉన్నా కూడా చేస్తే ఇంజురీ అవుతుంది. అదే మెల్లగా శ్వాసని వదులుతూ పుష్ చేయండి, స్టిఫ్నెస్ అన్నది పోతుంది. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళతో చేద్దాము. కాలు ఇలా పోతుంటే దాన్ని పైకి లాగండి, లేదా మీ యాంకిల్ డామేజ్ అవుతుంది. కేర్ఫుల్ గా చేయండి. మెల్లగా ఎడమ కాలుని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి వెళ్ళిపోదాము. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. మనము సూర్య నమస్కారాల్లో మొదటిగా చేయబోయే ఆసన. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. తాడాసన అంటే రెండు కాళ్ళు దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇలా దూరంగా పెట్టి చేయకండి, దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత మీ మోకాళ్ళని లాక్ చేయొద్దు. లాక్ అంటే ఇలా దగ్గరికి పెట్టేస్తారండి. ఇలా చేస్తే కష్టం అండి. లెగ్స్ ని లూజ్ గా వదిలేస్తూ మీరు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేస్తారు. చూడండి ఇలాగా. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ సెంటర్ కు వచ్చేసి రిలాక్స్ అవుతారు. ఇదండి హస్త ఉత్థానాసన. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా మంది కళ్ళని క్లోజ్ చేసి ఆర్చ్ బ్యాక్ చేస్తారు. దాని వల్ల కళ్ళు తిరుగుతాయండి. కళ్ళని ఎప్పుడు తెరిచి ఉంచండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, కాళ్ళని ఇలా బెండ్ చేసి కూడా చేస్తారు. ఇలా కాళ్ళు స్ట్రెయిట్ గా ఉండాలండి. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. మనము లో బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నాము. ఇలా చేసినప్పుడు మన గ్లూట్స్ ఉంటాయి చూడండి, అవి దగ్గరకు వస్తాయి. అప్పుడు మీరు ఈ ఆసనాన్ని కరెక్ట్ చేసినట్టు. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్తానండి. మనము ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాం కదండి, ఇక్కడ మనకి అబ్డోమినల్ లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మన షోల్డర్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ముఖ్యంగా స్టమక్ హెరీనియా కానివ్వండి, అబ్డోమినల్ హెరీనియా ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనము ఎక్కువగా స్ట్రెచ్ చేసినప్పుడు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఆ టైంలో అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మీకు బ్యాక్ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా బ్యాక్ పెయిన్ ని కూడా చాలా రిలీఫ్ ఇస్తుందండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకొని ఫార్వర్డ్ బెండింగ్ చేయొద్దు. మీరు ఏ ఆసనం అయినా ఇలా వంగి చేస్తే పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది, కానీ ఈ ఆసనం మాత్రం మీకు రిలీఫ్ ఇస్తుంది. దీన్ని ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి, కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా దండాసనాలో అయితే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత చూడండి, కుడి కాలని కుడి వైపున తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళిన తర్వాత ఎడమ కాలని ఎంతైతే అంత గ్రాయిన్ కి దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. దీన్ని గ్రాయిన్ ఏరియా అంటారు. ఇక్కడ మనము ఎంతైతే అంత దగ్గరగా పెడతాము. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తాలి. పెట్టిన తర్వాత శ్వాసని వదులుతూ మీరు కుడి వైపున బెండ్ అవుతారండి. చూడండి, కుడి కాల బొటన వేలని హోల్డ్ చేస్తున్నాను. చేస్తూ ఇంకో చేత్తో కూడా మీరు హోల్డ్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఇలా చేస్తారండి అందరూ. మీ ఛాతీని ఇలా ఓపెన్ చేస్తూ పైన చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మన కాళ్ళ వెనకాల భాగంలో హామ్స్ట్రింగ్స్ దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అబ్డోమినల్ మజిల్స్ దగ్గర కూడా మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. చూడండి, బెండ్ అయ్యి మనం హోల్డ్ చేస్తున్నాం కదండి, షోల్డర్స్ దగ్గర కూడా మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఒక వైపున మనము స్ట్రెచ్ చేస్తున్నాము, ఇంకో వైపున కాంట్రాక్ట్ చేస్తున్నామండి. మనకి సైడ్ ఫ్యాట్ని కూడా కరిగించవచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వీరి కాళ్ళతో చేస్తాము. రెండు చేతులని రెండు కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి విపరీత జాను శీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను కదండి. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వజ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా అందరికీ తెలుసండి ఆసన ఎలా చేయాలో, కానీ కొంతమందికి మోకాల నొప్పులు ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. చూడండి, ఫోల్డ్ చేసిన తర్వాత
మీరు ఏం చేస్తారంటే మీ కంప్లీట్ బాడీని ఒక కాళ్ళ పైన తీసుకోండి. చూస్తున్నారు కదండి నేను ఎలా చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకొక కాళ్ళని కూడా ఫోల్డ్ చేస్తారు. చేసిన తర్వాత నేను మీకు వెనకాల వైపు నుంచి చూపిస్తానండి ఎలా ఉంటుందో. చూడండి రెండు కాళ్ళ బొట్టన వేళ్ళు దగ్గరకున్నాయి, మీ హీల్ మాత్రం బయట ఉంది. చూసారు కదండి మనము ఇలా కూర్చుంటాము ఐస్ క్లోజ్ చేస్తూ. ఇక్కడ ఇంకొక చిన్న స్ట్రెచ్ ఇద్దామండి. యాంకిల్స్ కి చాలా స్ట్రెచ్ ఇస్తుంది. ఇక్కడ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి లేదా ఈ ఆసనాన్ని ట్రై చేయండి. చూడండి మీ మోకాలని ఇలా పైకెత్తండి. నమస్తే పెడతారు. బ్యాలెన్సింగ్ కూడా అవుతుందండి ఇక్కడ. మీరు మెల్లగా మీ మోకాలని డ్రాప్ చేయొచ్చు. చూసారు కదండి మనము మోకాలు కంఫర్టబుల్ గా ఉంటేనే లిఫ్ట్ చేయండి లేదా మీరు వజ్రాసనాలు కూర్చోవచ్చు. వజ్రాసన ఇది ఒక్కటి ఆసన, మనము అన్నం తిన్న తర్వాత కూడా మనం కూర్చోవచ్చు అండి. ఏ ఆసన అయినా ఎంటీ స్టమక్ తో చేస్తాము, కానీ ఈ ఆసన ఎందుకు అంటే అంటారండి మనం ఇలా కూర్చున్నప్పుడు బ్లడ్ ఫ్లో అన్నది కిందికి ఎక్కువగా వెళ్ళదు, ఇక్కడ ఎక్కువగా వెళ్తుంది. దానివల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. చూడండి మీకు ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా కూర్చోవడానికి ట్రై చేయండి. ఇనీషియల్గా తిమ్మిరెక్కుతుందండి, మనం కూర్చోలేము, కానీ మెల్లమెల్లగా టైంని ఇంక్రీజ్ చేస్తూ కూర్చోవటానికి చూడండి. దానివల్ల కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. మనము ఇంకొన్నిసార్లు మనము ఈ ఆసనాన్ని చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. వజ్రాసనాలు కూడా కూర్చోవచ్చు. మెల్లగా రిలాక్స్ అయ్యి రెండు కాళ్ళని ముందుగా ఒకటి తర్వాత ఇంకొకటిని స్ట్రెచ్ చేస్తూ ఎక్కువసేపు కూర్చునేందుకు మీకు పెయిన్ కూడా ఉండొచ్చు అండి. ఏం పర్లేదండి, మీరేం భయపడకండి, మెల్లమెల్లగా టైంని ఇంక్రీజ్ చేయండి. మెల్లగా మీరు లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ సుఖాసనాలు కూర్చోవచ్చు. నేను మీకు ముందు చెప్పాను కదండి యోగా అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండటం అనే. కానీ కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ చేసి ఎలా ఉన్న లైఫ్ స్టైల్ పర్లేదు అని అనుకుంటారండి, కాదండి. బ్రహ్మముహూర్తంలో లేవటం, పొద్దున్న లేవటం, మన బౌల్ మూమెంట్ని కంప్లీట్ చేయటం, చల్ల నీళ్ళతో స్నానం చేయటం, మన యోగా సాధనాన్ని చేయటం, ఆహారపు అలవాటులని కూడా మార్చటం, బయట తినకుండా జంక్ ఫుడ్స్ తినకుండా సాత్విక్ ఫుడ్ని తీసుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనం పడుకునేది కూడా అండి, తొందరగా పడుకునేంత వరకు ప్రతి ఒక్కటి మ్యాటర్ చేస్తుందండి. దీనివల్లే మన లైఫ్లో చాలా చేంజెస్ చూస్తాము. జస్ట్ మనము ఫిజికల్ యాక్టివిటీయే కాదండి, ఇవన్నీ పాటించండి. పాటించిన తర్వాత చూడండి మీరే మిరాకిల్స్ చూస్తారు. ఇది నేను మీకు కొంచెం పుష్ ఇస్తున్నాను అని అనుకుంటున్నానండి. దీనివల్ల మనం ఇంకా ఎక్కువగా మన యోగా సాధనని ఇంకా చేస్తూ ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత కరణి. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూద్దామండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో పడుకుంటామండి. పడుకున్న తర్వాత చూడండి శ్వాసని తీసుకుంటూ ముందుగా మన కాళ్ళని లిఫ్ట్ చేస్తామండి 90 డిగ్రీస్. తర్వాత మెల్లగా ఈ భాగాన్ని
చేతుల సపోర్ట్ తీసుకుంటూ దాన్ని కూడా పైకెత్తుతాము. సీట్ ని చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదండి విపరీత కర్ణి. సర్వాంగాసన లాగే ఉంటుందని, సర్వాంగాసన అంటే బాడీ మొత్తం స్ట్రైట్ అవుతుందని, షోల్డర్ దగ్గర నుంచి బాడీ మొత్తం స్ట్రైట్ ఉంటుంది. కానీ విపరీత కర్ణిలో మాత్రం బాడీ ఇలా ఉంటుందండి, కాళ్ళు ఇలా స్ట్రైట్ గా పెడతాము. చూడండి ఈ లెంగ్త్ ఈ అలైన్మెంట్ లో ఉంటుంది. చెక్ చేసుకొని ఎలా చేయాలో ఇంకొకసారి నేను కూడా చేస్తాను, నాతో పాటు మీరు చేయండి. మీ ఈ భాగాన్ని ఎత్తలేకపోతే మీరు గోడకి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి కాళ్ళని గోడ దగ్గరికి పెడుతూ ఆ దాని సపోర్ట్ తీసుకొని సీట్ని పైకెత్తి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి. ఈ ఆసన ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఈ ఆసన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ప్రతిరోజు ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ఇన్వర్షన్ ఆసనాస్ అంటారు. ఎక్కువగా బ్లడ్ ఫ్లో అన్నది మనకి ఈ భాగంలో వెళ్తుంది కాబట్టి హెడ్ ఏక్స్ ఉన్నా, ఇన్సోమ్నియా ఇష్యూస్ ఉన్నా ఇవి కూడా క్లియర్ అవుతాయి. ఎక్కువగా మనకి ప్రెషర్ అనేది షోల్డర్స్ కి నెక్ పైన పడుతుందండి, కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయండి. ఇంకా మెన్స్ట్రుయల్ సైకిల్ లో ఉంటే ఆడవాళ్ళు అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం ఇంకొకసారి చేద్దామండి కలిసి, నాతో పాటు మీరు చేయండి. విపరీత కర్ణి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మనము చేతుల పొజిషన్ చూడండి, ఇక్కడ పెడతాము, పెట్టి మన మో చేతుల్ని ఎంత లోపలైతే అంత తీసుకెళ్తేనే మనం హోల్డ్ చేయగలుగుతామని ఈ చిన్న టెక్నిక్ ని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ ని చేసాము, కొన్ని ఇన్వర్షన్ ఆసనాస్ ని చేసాము. ఈ ఆసనాస్ ని మీరు గుర్తు పెట్టుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, బ్లడ్ డొనేషన్. దీని గురించి చాలా మంది ఇవ్వద్దు అని అనుకుంటారండి, కానీ మనము బ్లడ్ డొనేట్ చేయటం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. చూడండి 2-3 times పర్లేదండి, ఎందుకంటే మన బాడీలో ఉన్న బ్లడ్ ని మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేయొచ్చండి. తిన్న అన్నం ద్వారా మళ్ళీ బ్లడ్ ఫామ్ అవుతుంది, కానీ మనం ఇచ్చే బ్లడ్ వల్ల ఇంకొకరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదిని మీరు ఏం దృష్టిలో పెట్టుకోకండి. దీనివల్ల మనం వీక్ అయిపోతాము, దీనివల్ల మనకి వేరే వస్తాయి అని అస్సలు అపోహలు పెట్టుకోవద్దు. బ్లడ్ ని డొనేట్ చేయడానికి చూడండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.